దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్. ఒక నిమిషం, దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పలగొట్టేస్తారు కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు, మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు, యూ కెన్ వెరిఫై, వి విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మైసెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ, నాట్ పొలిటికల్ బాడీ. దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ask them to go through regulations, ask them to come through us through a proper regulatory body. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, లేదా ఉంది కదా? గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టేట్ కౌన్సిల్ ఉంది కదా, సెక్రటరీ పిలువమనండి, అపియర్ కావాలనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్ తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళ అడగండి. ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ హూ హవ్ బీన్ డిటైన్డ్. ఐ రిక్వెస్ట్ యూ మీడియా, నాట్ లైక్ డిటైన్ వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు. దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు లక్షలు మేము ఫీజులు కట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ అవర్ ఫీ స్ట్రక్చర్, లక్షలు లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ మొత్తం ఉంది, మీరు చూడండి. దిస్ నథింగ్ ఇస్ హిడెన్ అండ్ దిస్ థింగ్, మీరు చూడండి అక్కడ, మీరు చూస్తే అన్ని అర్థమైతే. లక్షలు లక్షలు ఫీలు తీసుకోరు కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా, వాళ్ళు కట్టలేరు కూడా. మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన పిల్లలు, ఒకవేళ లక్షలు లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా? 70,000 స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు. పోనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా? దీనికన్నా ముందు మనకి ఎంత మంచి వాతావరణం ఉండేది కాదా? మీరు చెప్పండి, ఒక్కసారి అయినా వచ్చిరా బయట స్టూడెంట్స్ వైస్ ఎప్పుడైనా దబాయించచ్చా? ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైస్ దబాయించచ్చా? సార్ ఐల్ బి వెరీ క్లియర్, ఇట్స్ అ పొలిటికల్ అజెండా. ఐ రిక్వెస్ట్ టు ద ఆనరీ పీపుల్ హూ ఎవర్ ఇట్ ఇస్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డు నాట్ టార్గెట్ ద స్టూడెంట్స్ ఫర్ అ పొలిటికల్. మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నింటికి మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము, మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నింటికి సపోర్ చేస్తాము. సార్ ఒక మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రో ఇస్ నాట్ దేర్. ఇజ్ హీ బిలాంగ్స్ టు సమ్ హెల్త్ ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ? ఇజ్ హీ హావింగ్ దిస్ థింగ్ టు ఆస్క్ అస్? ఎనీవేస్ పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బాడీ. నేను ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్. వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం, దానికి మేము సిద్ధం. అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్, అక్క, దెర్ ఆర్ ఇష్యూస్ which happen in every institutions and we'll see to it that it will not happen. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు 20-25 మంది అంటా ఉన్నారు, మీకు విజువల్స్, మీరు ఉన్నారు అక్కడ పొద్దున, వేల మంది ఉన్నారండి, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడడానికి అర్థం పర్థం ఉన్నదా? 25 మందా? వేల మంది కొట్లాడుతూ ఉన్నారండి, ఇవాళ వేల మంది పోరాడుతూ ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట, బౌన్సర్లను పెట్టి నూకిపిస్తా ఉన్నారంట. ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరమండి? కాలేజ్లో నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా? ఏది మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది? మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళా చెప్తా ఉన్నా, మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం. అన్యాయంని బయటికి తెచ్చే విధంగా, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం. ఇంకేమైనా ఉంటాడు ఎవరన్నారు ధ్వంసం చేస్తారని? అవును తప్పకుండా, ఇల్లీగల్ గా ఉంటే ఎవరు, మర్రి రాజశేఖర రెడ్డి కాదు, వాళ్ళ అయ్య తాతలు కూడా ధ్వంసం చేస్తాం. ఇప్పుడు లేదు, అదే దాని కొంచెం ఇంకా
తప్పకుండా మీ మీడియా మిత్రులకు కూడా కోపం ఉంది, వాళ్ళు చేసే అన్యాయాలని బయటికి తేవాలని తప్పకుండా మీతోడు కూడా కలిసి పోరాడతాం. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు విద్యార్థులను ఎడ్యుకేషన్ ని హెల్త్ ని రాజకీయం కోసం వాడుకుండ్రు. వాళ్ళు స్టూడెంట్స్ తోటి దొంగ ఓట్లు చేపించి ఎలక్షన్లలో గెలిచిండ్రు. మేము ఎప్పుడు కూడా విద్యార్థులతోటి రాజకీయం చేయలేదు. విద్యార్థుల తరఫున నేను కూడా ఒక స్టూడెంట్ లాగానే వచ్చినా కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో మేము డాక్టర్లము మేము ఇది అంటే, ఈవెన్ ఐఎమ్ అ డాక్టర్, నాకు 2 గోల్డ్ మెడల్ ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ముందే ఉంది కదా అది. నేను ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మాట్లాడతా, ఫ్రాంక్ గా మాట్లాడతా, ముక్కుసూటిగా మాట్లాడతా, ఎవరికి కూడా భయపడ ఎక్కడ కూడా వెనక బోమ్ ఏదున్నా. ఎందుకంటే మేము ప్రజల తరఫున ఉన్నోళ్ళం అండి. మీరు చూసిర్రు ఒక ప్రభుత్వానికి ఒక వ్యవస్థకి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టారు మమ్మల్ని ఓడగొట్టడానికి, గెలిచి వచ్చినాం కదా. ప్రజల బలం లేనిది అట్లా వస్తుందా? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఈ పనికిరాని వాళ్ళు పనికిరాని మాట్లాడితే మేము సహించేది లేదు, మా ప్రజలు సహించరు, మా విద్యార్థులు సహించరు. మీరు ఏదైతే 70,000 మంది అంటారో నేను వస్తా. ఆ 70,000 మంది విద్యార్థులు మా వైపు ఉన్నారా మీ వైపు ఉన్నారా తెలుసుకుందాం, దానికి కూడా రెడీ కదా. ఇప్పుడు విద్యార్థులు విద్యార్థులు అని చెప్పి విద్యార్థుల పేరుతోటి వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు, విద్యార్థుల పేరుతోటి వీళ్ళు పైసలు సంపాదిస్తా ఉన్నారు, విద్యార్థులతోటి దొంగ ఓట్లు చేపించి ఇవాళ ఎలక్షన్ల కోసం వాడుతూ ఉన్నారు. ఇవి నిజాలు కాదా? మీ అందరు మీడియా మిత్రులకు కూడా తెలుసు ఇవి నిజాలో కాదు. కాబట్టి ఇంకా ఎక్కువ వీళ్ళ గురించి మాట్లాడిన సమయం వృధా చేసుకోదలుచుకోవట్లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. మా మెదక్ డెవలప్మెంట్ ఉంది, మా మల్కాజ్గిరి డెవలప్మెంట్ ఉంది, మా మల్కాజ్గిరి మా హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడనే కాదు, ఈ యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీల ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో, ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఎక్కడికన్నా పోయే రైట్ నాకుంది. తప్పకుండా ప్రజల కోసం కొట్లాడతాం. మైనంపల్లి రోహిత్ అనేటోడిని, మైనంపల్లి హనుమంతరావు గారు అనేటోళ్ళని ఉట్టి ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడో గుర్తుపడతారు. ఎన్నో రాష్ట్రాలలో మాకు అభిమానులు ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం, కొట్లాడతాం, పోరాడతాం. థ్యాంక్ యూ.